పేర్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. బస్సు యాత్ర తుస్సు మనడం ఖాయమంటూ సటైర్లేశారు. సంక్షేమంలో స్వర్ణ యుగానికి తెలంగాణ కేరఫ్ అయితే అవినీతికి కేరఫ్ అడ్రస్ కాంగ్రెస్ అంటూ విరుచుకుపడ్డారు. చీకటి పాలనకు కర్ణాటక చిరునామా నారాయణ. గత పదేళ్లలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరు మెదపలేదన్నారు కేటీఆర్. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై బీజేపీ ఒక్కసారైనా ప్రశ్నించిందా అంటూ నిలదీశారు. విభజన హామీలపై ఎన్డీఏను ఏనాడు ప్రశ్నించని రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు కేటీఆర్. మాటలు నోటికొచ్చిన తిట్లు ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు. ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఎంటికలేరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ ది. ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. గొంగళ్ళలో కూర్చొని కూడా నేను ఇంటికెళ్ళి గొంగళ్ళ తినుకుంటా. నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన తిట్లు ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు. ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఎంటికలేరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. గొంగళ్ళ కూర్చొని కూడా ఎంటికలేరుతాడు గొంగళ్ళ తినుకుంటా. ఓటుకు నోటు కేసు గజదొంగ రేవంత్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ కేసీఆర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ పక్కకు ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి. అంతకంటే పెద్ద గజదొంగ దేశంలో ఉన్నాడా? ఆయన ముంగట దావూద్ ఇబ్రాహీం, చార్ల శోభరాజు కూడా చిన్నోళ్ళు రేవంత్ రెడ్డి ముంగట. ఆనాడు ఓటుకు నోటు, ఇవాళ సీటుకు రేటు. ఓటుకు నోటు, సీటుకు రేటు. రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు టోకన్. బీజేపీకి అమ్మిపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా. గసంటోని పక్కన కూసోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఒక 420 కానీ పక్కకు కూసోబెట్టుకొని కేసీఆర్ దొంగ లంగా అంటే నీ చుట్టెవరున్నారో చూసుకోవా. కనీసం నీ పక్కకే మీ పీసీసీ అధ్యక్షుడే మొత్తం పైసలు వంచుకుంటూ దొరికిపోయిన దగులుబాజీ గాయనని పక్కకు కూసోబెట్టుకొని కేసీఆర్ని తిడతా అంటే ఎవరు నమ్ముతారు రాహుల్ గాంధీ గారు? నవ్వుతున్నారు చూసుకో నువ్వు. రాహుల్ గాంధీ పక్కకు ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి. అంతకంటే పెద్ద రాహుల్ గాంధీ వచ్చి, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు వచ్చిండట తెలంగాణకు. వచ్చి నిన్న రామప్ప గుడికి పోయినరు, దండం పెట్టుకున్నారు, సంతోషం, మంచి పని. ఆడికెళ్ళి వచ్చి నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన తిట్లు ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు. ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఎంటికలేరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. ఆయన ఆమె చెల్లె ఇద్దరు వస్తారు. ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఒకటే వేదిక మీద నిలబడచ్చు, సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. ఇంకా అప్పుడప్పుడు చచ్చిపోయిన ఇందిరాగాంధీని, చచ్చిపోయిన రాజీవ్ గాంధీని, చచ్చిపోయిన నెహ్రూ గారిని అందరినీ యాద్ చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ది మాత్రం కుటుంబ పాలన. ఇది ఎక్కడి నీతి నాకు అర్థం కాదు. గొంగళ్ళ కూర్చొని కూడా నేను ఎంటికెళ్ళిరుతాడు గొంగళ్ళ తినుకుంటా. అట్లా లేదు అయ్యాల. ఇంకా దరిద్రం చెప్తాం మీకు నేను. ఏమంటాడు రాహుల్ గాంధీ వచ్చి కేసీఆర్ మొత్తం కరప్షన్ల గురికపోయింది, అవినీతిమయం అయిపోయింది ప్రభుత్వం అంటాడు. లక్ష కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ అమెరికా వాళ్ళు పిలిచి పురస్కారాలు ఇస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అంటే తెలంగాణలో కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం కట్టిండని అమెరికా వాళ్ళు సైతం గుర్తిస్తున్నారు. అమెరికాలో ఉండే ప్రపంచ ఎన్వైరన్మెంటల్ కాంగ్రెస్ వాళ్ళు పిలిచి మరీ అవార్డులు ఇస్తూ ఉన్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళకైతే అర్థమైతే లేదు. 80,000 కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కొద్దిగా బుర్ర బుద్ధి ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టులో 100,000 కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది? అసలు ప్రాజెక్ట్ ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిందంటే మాట్లాడు. ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే కదా చదువుతాడు ఆయన. పాపం ఆయనకేం తెలియదు, తెల్లకాయుధం. ఆయనకేం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవడన్నా ఏమైనా రాసిస్తే కాంగ్రెస్ వాడు అదే బర్ర బర్ర చదువుతాడు, ఎటుపడతాడు, మాట్లాడతాడు, పోతాడు. కేసీఆర్ అవినీతి పరుడు అంటాడు. రాహుల్ గాంధీ పక్కకు ఎవడున్నాడు? రేవంత్ రెడ్డి. అంతకంటే పెద్ద గజదొంగ దేశంలో ఉన్నాడా?
ఆయన ముంగట దావూద్ ఇబ్రహీము చార్ల శోభరాజు కూడా చిన్నోళ్ళు, రేవంత్ రెడ్డి ముంగట. ఆనాడు ఓటుకు నోటు, ఇవాళ సీటుకు రేటు. ఓటుకు నోటు, సీటుకు రేటు. రేపు రాష్ట్రం అంతా అమ్ముతాడు టోకన్. బీజేపీకి అమ్మిపారేస్తాడు కాంగ్రెస్ పార్టీని కూడా. గసంటోని పక్కన కూసోబెట్టుకొని ఇవాళ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఒక 420 కానీ పక్కకు కూసోబెట్టుకొని